పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితంగా పోరాడాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. అక్టోబర్ 5న కాకినాడ గాంధీభవన్లో జరుగు పారిశుద్ధ్య కార్మికుల సమైక్య సభ కరపత్రాన్ని జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఏఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజ సంక్షేమం కోసం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులను నయా బానిసలుగా చేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమైక్య, యుఎస్డబ్ల్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక, వివిధ రంగాల్లో పనిచేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులను ఐక్యం చేస్తూ కార్మిక హక్కుల కోసం అక్టోబర్ 5వ తేదీన కాకినాడ గాంధీభవన్లో ఉదయం పారిశుద్ధ్య కార్మికుల సమైక్య ఏఎఫ్టియు అనుబంధం ఆధ్వర్యంలో జరుగు ఉద్యమ నిర్మాణ సభకు కార్మికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి బి రమేష్, ఏఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచే అంజిబాబు, పారిశుద్ధ్య కార్మికుల సమైక్య నాయకులు బొచ్చాయేసు, మడికి సత్యం, ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, పీడీఎస్యువి రాష్ట్ర నాయకులు కడితి సతీష్ మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండల కేంద్రమైనటువంటి రంగవల్లి నగర్లో పారిశుద్ధ్య కార్మిక సమస్య పరిష్కారానికై పోరాడాలంటూ ఏపీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటిది అట్టడుగు వర్గాలు. అసలు కార్మిక వర్గంలోనే ఇంత బానిసత్వం కానీ, కార్మిక వర్గంలోనే కానీ వాళ్ళ మున్సిపల్ చెత్త కానీ అనేక విషయాల్లో ఇంకా వారికి మించిన వారు భారతదేశంలో లేరు. అలాంటి కార్మికుల విషయంలో ప్రభుత్వాలు చాలా మొండి వైఖరితో ఉంటున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనీస వేతనాలు కానీ వాళ్ళ పని గంటలు కానీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు మొండి వైఖరితో ఉన్నాయి. అందుకనే కాకినాడలో ఒక సభ పెట్టి ఆ కార్మికులు ఏమి ఎదుర్కొంటున్నారు, ఆ కార్మిక సమస్యలు ఏమున్నాయి, ఆ కార్మిక కనీస వేతనాలు, పారిశుద్ధ కార్మిక అంటే ఏంటి అనేది అంటే చాలా సంఘాలలో చాలా పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ పారిశుద్ధ సంఘం ఒకటి ఏర్పాటు చేసుకుని దాన్ని వాళ్ళ సమస్యలు చర్చించడం కోసం ఏఎఫ్టియు కాకినాడ జిల్లా మహాసభ జరుగుతుంది. అక్టోబర్ 5వ తేదీ కాకినాడ గాంధీభవన్లో ఉదయం 11 గంటలకల్లా జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయవలసిందే. రైతు కూలీ సంఘం కూడా అందులో భాగస్వామ్యం అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో 5వ తారీఖున జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు చెందిన దిక్కుచోల్చని పరిస్థితిలో శానిటేషన్ వర్కర్స్ అయితే ఉన్నారో వాళ్ళని రకరకాల సంఘాలు పెట్టి వాళ్ళని చూపించి రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప, ఇలా కష్టాలు అయితే మాత్రం ఏనాడు తీర్చిన పాపన అయితే ఏ గవర్నమెంటు ఏ సంఘాలు అయితే మాత్రం పూర్తిస్థాయిలో పనిచేసిన విధానం అయితే కనపడతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న హక్కులు గుర్తు చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసమే ఈ సంఘం ఏర్పాటు చేసి ఏఎఫ్పి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ కష్టాలు సమూలంగా తుడిచిపెట్టే విధంగా పనిచేయాలనే దృష్టితోనే ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ సంఘం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లిబిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడలో ఘనంగా నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అక్కినేని చిరస్థాయిగా ఉంటారన్న అక్కినేని అభిమానులు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితంగా పోరాడాలి.
అక్టోబర్ 5న కాకినాడ గాంధీ భవన్ లో జరుగు పారిశుద్ధ్య కార్మికుల సమైక్య సభ జయప్రదం చేయాలన్న ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.